హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 64 అవర్స్. చూసారు కదా బండి మీద పునుగులు ఈ చల్లని వాతావరణంలో ఈ వర్షాకాలంలో ఎగ్జాక్ట్ గా బండి మీద తింటే ఎలా ఉంటాయో అలాగే ఉంటాయండి. ఎగ్జాక్ట్ ఆ చిన్న టెక్నిక్స్ చెప్తాను, మీరు బండి మీద పునుగులు అని చెప్పేసి వేయచ్చు. తీసుకొచ్చేసేసి చూడండి ఎంత బాగున్నాయో ఈ పునుగుల్ని. ఓకేనా? మరి ఇలాంటి పునుగులు దాంట్లో అద్దుకొని రెండు ఉల్లిపాయ ముక్కలు లైట్ గా నిమ్మకాయ పిండుకొని తింటే ఎలా ఉంటుంది? సో చేసేద్దాం పదండి, ఇంకా కాగలేం. చూడండి బండి మీద వేసే ఈ పునుగులకి కావాల్సిన పదార్థాలు చెప్తున్నాను. ఇది ఇడ్లీ పిండి అండి, ఇడ్లీ పేట, తర్వాత మైదా అండి, 3 వెల్లుల్లిపాయలు, ఎండు కొబ్బరి, జీలకర్ర, పచ్చిమిరపకాయలు 1-4, చట్నీ పప్పు. మనం చట్నీ చేసుకుంటాం కదా, చట్నీ పప్పు అంటారు అవండి. యాక్చువల్గా ఏంటంటే కనుక బండి మీద వేసే పునుగులకి 3 చాలండి. సో చట్నీ కూడా ఉండాలి కదా, చట్నీ వేసి కొద్దిగా ఆనియన్ తొరిగేసి కొద్దిగా నిమ్మకాయ ముక్కేసి ఎగ్జాక్ట్గా బండి దగ్గరకు వస్తుంది కదా, అందుకోసమే నేను చూపిస్తానండి. ఒక్కసారి ఈ దగ్గర పెట్టుకొని చేసేస్తే ఈవినింగ్ స్నాక్ పక్కాగా వచ్చేస్తుందండి. పిండి తక్కువే ఉందనుకుంటున్నారు కదా, చాలా పునుగులు వస్తాయి, మీరేం ఆలోచించద్దు, వేసిన తర్వాత మీరే చూస్తారు. సో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం, పిండి పునుగులు కలుపుకుందాం అండి. చూడండి ఫస్ట్ ఇడ్లీ పిండి, ఇడ్లీ బ్యాటర్, తర్వాత మైదా పిండి, దాంట్లోనే జీలకర్ర. కొద్దిగా తినే చూడండి, బండి మీద పునుగులు అంటే రావాలి కదా దానికోసం అండి. కొద్దిగా సాల్ట్, చాలా ఎక్కువ అక్కర్లేదు. పిండి ఏ పొజిషన్లో కలుపుకుంటే ఆ పునుగులనే ఎలా వస్తుందో దానికోసం చూపిస్తున్నారండి. పిండి కలుపుకున్నాం కదండి, ఇప్పుడు ఏంటంటే చట్నీ చేసేద్దాం. చూడండి బాగానే వస్తాయండి, ఇంట్లో 3 ఉంటే చక్కగా వచ్చేస్తాయి. ఎండు కొబ్బరి అండి అది, తర్వాత వెల్లుల్లి, పచ్చిమిర్చి. ఎందుకు చట్నీ ఇప్పుడే వేస్తున్నారంటే మనం పునుగులు చేసుకున్న తర్వాత చట్నీ రెడీగా ఉందనుకోండి, పునుగులు వేడివేడిగా తింటే బాగుంటాయి, అందుకోసం ముందు చట్నీ చేస్తున్నా. చట్నీ చేసుకొచ్చేద్దాం అయితే, కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేద్దామండి. చూడండి దీనికి చట్నీ ఏంటంటే కొద్దిగా నీళ్ళలాగా చేయండి, అప్పుడే పునుగులు బాగుంటాయి. చట్నీ వేసుకొచ్చాం. ఏంటంటే ఈ పునుగులకి ఏంటంటే కొద్దిగా అలా జారుగా ఉంటే బాగుంటుందండి. అలాగే తాలింపు కూడా వేస్తున్నాం. ఏంటంటే మీరు నాకు తాలింపు కూడా చూపిస్తున్నారు మీరు మాకు అంటారు, కానీ ఇక్కడ చెప్పాల్సిన విషయం ఉంది. దేంట్లో అయినా సరే మన కూరలు కూర చేసుకుంటాము లేకపోతే చట్నీ చేసుకుంటాము, తాలింపు వేయకుండా అసలు వడ్డించొద్దని చెప్పి మన పెద్దవాడు చెప్తారు. ఎందుకు తెలుసా అండి, మీరు ఎంతమంది తెలుసు చెప్పండి. సో ఈ తాలింపు అనేది వేయటం వల్ల ఏమవుద్ది అంటే కనుక దాంట్లో ఉన్న ఫ్లేవర్, అంటే మనం ఏదైతే వేసాం చట్నీ పప్పు, పచ్చిమిరపకాయి, కొబ్బరి, వెల్లుల్లి ఇవన్నీ వేసాం కదా, ఇవన్నీ కూడా మొత్తం అన్నీ పట్టి బయటకు వస్తాయి. నిజం చెప్పాలంటే మనం ఒక అంటే దీనికి సంబంధం లేకుండా చెప్తాను మాట్లాడుతున్నాను నేను, దాని అర్థం ఏంటంటే కొంతమంది సాఫ్ట్గా ఉంటారు, అసలు స్వరూపం ఎప్పుడు తెలుస్తుంది? సో కంపారిటివ్ అది కాదు, ఇది రెసిపీ కాబట్టి మీకు ఆ మాట చెప్తున్నాను. సో ఇప్పుడేమైందంటే మనం వేసిన అన్నీ కూడా ఫ్లేవరు ఈ పోపు పెట్టడం ద్వారా బయటకు వస్తుంది, అందుకనే పోపు పెట్టకుండా ఎవరికి పెట్టద్దు అని మన పెద్దవాళ్ళు చెప్తారు. చూడండి ఆయిల్ బాగా హీట్ అయింది, హైలోనే పెట్టుకొని ఆయిల్ హీట్ చేయాలండి. మన పునుగులు వేసిన తర్వాత అప్పుడు మీడియంలో పెట్టుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. చూడండి పునుగులు వేసే పద్ధతి చూపిస్తాను. ఆయిల్ మాత్రం మీరు పునుగులకి అంటే ఫ్రై చేసుకున్న దేనికైనా సరే ఎంత కావాలో చూసి అంతే వేసుకోండి, కానీ దయచేసి 2-4 సార్లు అదే ఆయిల్ని వాడద్దు, దానివల్లే మనకు అలా ఒక రకమైన అనారోగ్యాలు. ఒక్క వాయు చూపిస్తున్నానండి, చూడండి ఎన్ని వస్తాయో. చూడండి నేను కొద్దిగా ఎదుగు చూపిస్తున్నానంటే ఒక వాయ సహజంగా మార్నింగ్ పూట మనం ఇడ్లీ చేసుకుంటాం, కొద్దిగా ఇడ్లీ పిండి ఇంకా మిగులుతుంది, సాయంత్రం మళ్ళీ స్నాక్స్ అంటారు. ఆ టైంలో ఏంటంటే ఆ పిండితోనే వేస్తే చక్కగా 3 ప్లేట్లు 4 ప్లేట్లు ఈజీగా వస్తాయండి. చూడండి కొద్దిగా ఆ కలర్ రాగానే తీసేయండి. తీసి ఏం చేస్తారంటే మిగిలిన పిండి ఉంది కదా అది కూడా వేసి, అది కూడా ఈ కలర్ వచ్చాక మళ్ళీ అది దాంట్లో వేస్తాం, అప్పుడు ఏంటంటే ఎగ్జాక్ట్గా ఆ కలరు ఆ టేస్ట్ వస్తుందండి. చూడండి రెండోది కూడా, రెండవ కూడా మనం అలా వేసుకున్న తర్వాత అన్నీ తీసేయండి.
తీసి మళ్ళీ ఏంటంటే ఆయిల్ బాగా కొద్దిగా హీట్ చేయండి. చూడండి మళ్ళీ హీట్ అయింది కదా ఆయిల్, ఇప్పుడు వేసేస్తాం. చూడండి అదే టెక్నిక్ ఇక్కడ ఏంటంటే అలా వేయటం వల్ల ఏంటంటే ఎగ్జాక్ట్గా వచ్చేస్తాయండి మంచి కలర్ తోటి దీంతో. ఏదైనా పెద్ద బ్రహ్మ విజయం కాదండి, బయట హోటల్లోకి వచ్చినట్టుగా మాకు రాదు, హోటల్లో వచ్చినట్టు ఇంట్లో అడగబాకండి ఇట్లా మీరు అంటారు కదా, ఏం అక్కర్లా, ఆ తెలుసుకుంటే ఏదైనా చేయొచ్చు. వాళ్ళే మనకంటే గొప్పవాళ్ళేం కాదు ఎవరు, ఎప్పుడైనా అదే గుర్తుపెట్టుకోండి. చాలామంది ఏమంటారంటే ఆ హోటల్లో వచ్చినట్టు అడగబాకయ్యో అంటారు. ఎందుకంత బాధ, ఎలాగో మీరు చేస్తున్నారు, ఎలాగో కష్టపడుతున్నారు, ఎలాగో ఎంత శ్రమ పడుతున్నారు, ఆ చిన్న టెక్నిక్ తెలిసి అనుకోండి అవే చేసి పెట్టండి, ఇక నోట్లోనే సౌండ్ రాదు కదా. సారీ నేను ఇప్పుడు నిజమే మాట్లాడతాను. ఎలా వచ్చింది కలరు, ఆ కలరు ఆ పులుగు చూసి నేను కొద్దిగా సంతోషంగా ఇదయ్యానండి. చాలా పక్కన చట్నీ కూడా రెడీ అయిపోయింది. సో బండి మీద పులుగులు రెడీ అయిపోయినాయి చూసారు కదా, చూడండి ఎగ్జాక్ట్గా వచ్చిందా రాలేదా. సో దీంట్లో పెద్ద విశేషం ఏముంది చెప్పండి. సో అలాంటి చట్నీ చేసుకోవచ్చు, ఇంకా కొద్దిగా ఉల్లిపాయ తరుగు, కొద్దిగా చిన్నక నిమ్మకాయ మొక్కేస్తే బండి మీద వచ్చే పర్ఫెక్ట్ పులుగులు అన్నమాట. సో ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన 64 hours ఛానల్ని కొత్తగా మీరు ఎవరైనా చూస్తుంటే మాత్రం లైక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనా, థ్యాంక్స్ చెప్తుంది మీకు 64 hours.